చూశారు చూడలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చింది కాబట్టి ఇలాంటి వాతావరణం కంటిన్యూ అవుతుంది గ్యారెంటీ ఈ పరిణామము ఆర్టిస్టుల మధ్యన ఉండటం కరెక్ట్ అంటారా మంచిదే ఇది ఓటీ తత్వం అనేది ఉండదు అంతకుముందు ఏంటంటే ఏదన్నా పెద్దలు చెప్పారు ఒక ప్యానెల్ పెట్టి గెలిపించండి అన్న తర్వాత దెర్ ఈస్ నో బడీ టు దెర్ ఇస్ నో ఆపోజిషన్ టు క్వశ్చన్ దెన్ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత క్వశ్చన్స్ వస్తాయి ఇది పోటీ వాతావరణం కన్నా ఇద్దరు పర్సనల్గా ఒకళ్ళకొకళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నట్టుగా ఉన్నాయి అంటే ఈ భవిష్యత్తులో అందరూ కలిసి పనిచేయాలి అది దానికి ఏంటి విషయం ఏంటంటే కంటెస్ట్ చేసేవాళ్ళ కంటే కంటెస్ట్ చేయకుండా నాన్ కంటెస్టెంట్స్ హడావిడి ఎక్కువైపోయింది వీళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చాడు మా హయాంలో ఇలా జరిగింది మేము అలా చేసాం మా గురించి మాట్లాడు మనం గురించి మాట్లాడు నా నేను అనేటప్పటికీ ఇవన్నీ గొడవలు వచ్చాయి సో ఇది కరెక్ట్ కాదు కంటెస్ట్ చేయని సైలెంట్గా ఉండి ఓటేసి వెళ్ళిపోతే సరిపోతుంది సరిపోతే వాడు స్టేట్మెంట్లో ఆ రోజు పలానాడు ఇలా చేశాడు ఈడీ ఇలా చేశాడు ఆడ అలాంటోడు ఇలాంటోడు జీవీఎల్ నరసింహారావు లాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఓ పార్టీ ఫ్లెక్సీ వెనకాల పెట్టుకుని వాడికి ఓటేయద్దు వాడిని ఓడించండి ఇది కరెక్ట్ కాదు అంటే ఇక్కడ వాతావరణం చూస్తే ఎగ్జాక్ట్గా ఎన్నికల వాతావరణాన్ని మించిన విధంగా ఉంది అంటే రాజకీయ పార్టీలు బైపోలింగ్ జరిగితే ఎలాంటి వాతావరణం ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ఉంది అంటే దీనివల్ల సమాజానికి ఆర్టిస్టులు ఏమిస్తున్నట్టు సమాచారం మేము ఇచ్చే సందేశాలు వినే స్టేజ్లో పబ్లిక్ లేరండి ఓకే ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందో నేను చెప్తాను మీరు ప్రీవియస్గా ఏంటంటే ఓ హీరో ఉంటే ఆయన ఒక లేడీ ఆర్టిస్ట్ ఉంటే ఆవిడి అనేవారు ఆడు అది స్టేజ్కి తెచ్చుకున్నారు ఎవరు తెచ్చుకున్నారు అన్నెసెసరీ కామెంట్ చేసే నాన్ కంటెస్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సైడ్ ఆర్టిస్ట్ ఆడవాడు ఎక్కువైపోయింది ఇక్కడ అది దాని మూలానే మనమే మన గౌరవం మన సమాజంలో మనమే తగ్గించుకున్నాం దీనికి ఒకటే ఆన్సర్ ఎవరు గెలిచినా కానీ మేనిఫెస్టోలో పెట్టిని యాజ్ ఇట్ ఈజు ఎంతవరకు వీలుంటే అంతవరకు కంప్లీట్ చేస్తే అప్పుడే అప్పుడు కానీ మా అసోసియేషన్లో మా పోయిన గౌరవం తిరిగింది.